निर्मल जिल्ला बैंसा पट्टणंलो कस्तूरबा गांधी बालिकल वसती गृहंलो अन्नंलो पुरुगुलु रावडंतो विद्यार्थुलु अस्वस्थत गुरवुतुन्नारु। गत 5 रोजुल नुंचि अन्नंलो अल्पाहारंलो पुरुगुलु रावडंतो स्नाक्स तिनि उंटुन्नामंटू विद्यार्थिनुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। कोंदरु विद्यार्थुलु मात्रं पुरुगुल अन्नं तिनलेक अस्वस्थतकु गुरै इब्बंदुलु गुरवुतुन्नारनि तेलिपारु। అందరికి పంపించండి పంపించలేరు ఎందరికి వచ్చి 20 మెంబర్స్ అన్నారు ఉన్నామేగా వాంటింగ్ అయిన ఉన్నా మీకు చెక్ అప్కో 4 రోజులు ఫుడ్ లేదు ఇప్పుడు ఎల్లిందట కుర్పు ఈ పిల్ల ఇప్పుడు తినంగ ఎప్పుడు ఎల్లింది ఇప్పుడు కొంత బియ్యం తెచ్చి అంటున్నారు ఏం తెచ్చలేదు అన్ని కుర్పులే ఇప్పుడు బిస్కెట్లు అట్లాంటియా మేడం చెప్పిన మరి కడుపు నొస్తుందా ఏ క్లాస్ ఇదే సంవత్సరం వచ్చింది ఏం తింటారు సుజారం నుంచి అన్నమేనా లేకపోతే ఇంకేమైనా బిస్కెట్స్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోనిల్లో అందిస్తారు. వెంకట్ చెప్పండి, బైన్సా కస్తూర్బా గాంధీ హాస్టల్లో పురుగుల అన్నం పెట్టడంతో భోజనం మానేయడంతో విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. హాస్టల్ వార్డెన్ ఏమంటున్నారు, అసలు అస్వస్థతకు గురైన విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? గాయత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని సన్న బియ్యం సివిల్ సప్లై ద్వారా వసతి గృహాలకు సప్లై చేస్తుంది. హాస్టల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పుడు మొత్తం దొడ్డు బియ్యం మాత్రమే, అందులో పురుగులతో ఉన్న బియ్యం మాత్రమే సప్లై చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ హాస్టల్లో చూసినా ఇదే పరిస్థితి కనబడుతుంది. భైంసా పట్టణంలోని కస్తూరిబా పాఠశాలలో మాత్రం ఈ రోజు గత 5 రోజులుగా పురుగులన్నం తిండి అస్వస్థ గురయ్యారు. అస్వస్థ గురయ్యడంతో విద్యార్థులు వార్డెన్ కానీ ప్రిన్సిపాల్ చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. పిల్లలు స్నాక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి పల్లి పట్టీలు కానీ అటుకులు కానీ వీటి మీదనే ఉంటున్నారు. అవి చాలీ చాలని ఆహారంతో వాళ్ళు గడుపుతున్నారు. అయినప్పటికీ కూడా విద్యార్థులు మాత్రం కొంతమంది తిన్నటువంటి వాళ్ళు అస్వస్థ గురయ్యారు. మరికొంతమంది తినక కూడా నీరసం వచ్చి పడిపోయారు. కాళ్ళు లాగుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయని విద్యార్థులు చెప్తున్నారు. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం పథకం మాత్రం పక్కదారి పట్టిందని చెప్పవచ్చు. పక్కదారి గట పట్టడానికి గల కారణాలు ఏంది? జిల్లాలో మొత్తం హాస్టల్ల పరిస్థితి ఇలానే కొన్ని నెలకొంది. మొత్తానికైతే సన్న బియ్యం ఎటుపోతున్నాయని చెప్పి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో మొత్తం సన్న బియ్యం పథకాన్ని మొత్తం పక్కదారి పట్టించినారని చెప్పి ఎమ్మెల్యే పాయింట్ల ద్వారా సివిల్ సప్లై ద్వారా సరఫరా చేస్తున్నటువంటి బియ్యం పక్కదారి పడుతుందని మాత్రం విమర్శలు సాగిస్తుంది. విద్యార్థుల పట్ల మాత్రం అనారోగ్యమైన గురైనటువంటి విద్యార్థులు హాస్పిటల్లో మొత్తం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ విద్యార్థి సంఘాలు కదా కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ ఆర్డినెన్స్ దృష్టికి తీసుకువైనప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు. ఈ రోజు మాత్రం కొంత ఆందోళన గురైనప్పటికీ కూడా పిల్లలు అనారోగ్యానికి గురి కావడంతో వారిని హాస్పిటల్ చేర్చడం, ఈ రోజు మాత్రం సన్న బియ్యం తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం, తిరిగి ఆ బియ్యాన్ని రిటర్న్ చేశాము, మళ్ళీ సన్న బియ్యం వస్తాయని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.